నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సునీత విలియమ్స్ జూన్ 6న ఐఎస్ఎస్కి వెళ్ళారు అండ్ అక్కడే రోదసిలో ఇరుక్కున్నారు అని చెప్పేసి వార్తలు, సరైన ఫుడ్ లేదు అని చెప్పేసి, ఫ్యూయల్ తగ్గిపోయింది అని చెప్పేసి అండ్ చాలా వార్తలు వచ్చినాయి. అంటే మళ్ళీ ఫిబ్రవరి వరకు అక్కడే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. సో మీరేమంటారు సార్? అంటే ఆవిడ వచ్చే అవకాశం ఉంది అంటారా ఖచ్చితంగా, లేకపోతే కల్పన చావ్లలాగే అవుతారు అని అంటారా? అట్లా అలా అలా అంటే చాలా మంది ఇవే మాట్లాడుతున్నారు. అపశకునం పలకొద్దు. అయితే చాలా సమస్యలు వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, బిగ్ బాస్ సీజన్ 8 ఏదో స్టార్ట్ అవబోతుంది, అక్కడ ఫోన్ గట్రా అలౌ చేయరంట. కావాలంటే వీక్లీ వన్స్ ఏదో ఫోన్ ఇచ్చి మాట్లాడిస్తారు, ఏదో చేస్తారు, దానికే జనాలు ఏదో పిచ్చి ఎక్కిపోయిపోతున్నారు. సో స్పేస్లో ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే చాలా సినిమాల్లో కూడా చూపించారు, చాలా బుక్స్లో చూసాము, చాలా సందర్భాల్లో చదివాము కూడా. సో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆవిడ సరిగ్గా 15 ఆగస్టుకి ఇండిపెండెన్స్ శుభాకాంక్ష చెప్తూ కూడా మొత్తం ఇట్లా తేలి ఆడుతుంది ఆవిడ. అంటే స్పేస్లో గురుత్వాకర్షణ అనేది ఉండదు, తర్వాత ఆక్సిజన్ ఉండదు, ఒక స్టేబుల్ అనేది ఉండదు. ఒక నిలబడ్డాము, చక్కగా చేసాము, మన పనులు చేసుకుంటే ఏదో మనం ఇలా చేసి మన ఎలా ఉంటే అలాగే ఉంటాయి చేతులు, అంతే కదా. ఆవిడ ఎలాగా ఆ అందులోనే ఆ నౌకలోనే ఇట్లా ఈదుకుంటూ వెళ్ళినట్టుగా వెళ్తూ ఆ జెండా చూపించి విషెస్ చెప్పారు. సో ఇప్పుడు కూడా ఏదైతే ఇంధనం అవసరమో, ఏదైతే ఫుడ్ తీసుకుంటారో, ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా అది మల విసర్జన జరగాలి. జరిగిన తర్వాత అది అక్కడే ఉంటుంది. జస్ట్ ఇమేజిన్, మల విసర్జన చేసినప్పుడు కూడా అది కింద పడిపోవడము, కలిసిపోవడం ఏమి ఉండదు, ఎక్కడంటే అక్కడే ఉంటుంది. అలాగే అది ఎలా ఉంటుందో సరే, మీకు మొన్న ఏదో సినిమాలో కూడా చూపించాడు, స్నేహితులు 3 ఇడియట్స్లో, తెలుగు 3 ఇడియట్స్ రీమేక్లో చెప్తాడనమాట, నీకు ఎవరికైతే కాలేజ్ ఫస్ట్ వస్తారో తానికి ఈ అతనికి పెన్ నేను ప్రెజెంట్ చేస్తాను, ఇది స్పేస్లో కూడా రాస్తుంది అని. దీనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎందుకు వాడు పెన్సిల్ పెట్టుకోవచ్చు కదా అంటాడు హీరో. అంటే వాట్ రబీష్ యువర్ టాకింగ్ అనేది తిట్టేసి లాస్ట్లో చెప్తాడు, పెన్ గెలుచుకున్నావు పోరా నువ్వే అని తెలియను కానీ అప్పుడు చెప్తాడు. ఆ పెన్సిల్ కూడా రాస్తున్నప్పుడు ఆ నీడిల్ ఇరిగితే అది కూడా రోదసీలో పెద్ద పెద్ద నౌకలకు కూడా అది డిస్టర్బెన్స్ కలిగించవచ్చు, దానివల్ల మొత్తం ఆపరేషన్ ఫెయిల్ అవ్వచ్చు. అట్లాంటి చాలా సందర్భాలు ఉంటాయట. ఈవెన్ మీరు నమ్ముతారో అంటే ఆర్టికల్స్లో చదువుకున్నదే, చంద్రుడి మీద ఫస్ట్ కాలు మోపినప్పుడు కూడా అంటే గురుత్వాకర్షణ దాటి ఏదైనా కూడా స్పేస్లోకి వెళ్ళినట్టే కదా, భూమి యొక్క ఆకర్షణ నుంచి దాటి ఆ పరిధి దాటి పైకి వెళ్ళిపోతే స్పేస్లోకి వెళ్ళినట్టే, అంతరిక్షంలోకి వెళ్ళినట్టే. సో చంద్రమండలోకి వెళ్ళినప్పుడు కూడా మొట్టమొదటిసారిగా ముందు లైకా అనే కుక్కను ఎదురు పంపించారు, తర్వాత కోతిని పంపించారు, ఆ తర్వాత ముగ్గురు వెళ్ళారు. ముగ్గురులో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్వర్డ్ ఏదో జూనియర్, మైకేల్ కొలిన్స్ అని ముగ్గురు వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆ మైకేల్ కొలిన్స్ అనేవాడు దాంట్లో నడిపాడు, నేను కిందకు రానరా బాబు, కిందకు వస్తే స్పేస్లో తేలుతూ ఉంటామా వెనక్కి వస్తామో తెలియదు అంతవరకు. ఇంకో ఆయన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక్కడే దిగాడు, జూనియర్ ఎడ్వర్డ్ జూనియర్ అనే అతను ఆ ల్యాడర్ పట్టుకొని వెయిట్ చేశాడంట. బట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మాత్రం జెండా పట్టుకొని దేశాన్ని ఒక్క తలుచుకొని ఒక్కసారి ఇలా అడుగు పెట్టాడట. అదే మనకి చాలా ఫోటోలో కూడా చూపిస్తారు, మొట్టమొదటి చంద్రమండలం మీద మోపిన పాదం అన్నట్టుగా. అది పోపే వరకు అది ఎంత ప్రాణత్యాగమే కదా, ఉంటాడా రిప్లై ఇస్తాడా లేదో తెలియదు. ఎందుకంటే ఈరోజు కూడా సైనైడ్ టేస్ట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, అది కొరికిన మరుక్షణం చనిపోతాడంట, అంత ఇంపాక్ట్ అవుతుంది బ్రెయిన్ మీద అది. సో అట్లాగా ఇప్పటికీ ఏమవుతుందో తెలియదు అంటే ఫస్ట్ అడుగు పెట్టాడంట నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన పేరు గుర్తుండిపోయిందిగా, ఒకవేళ అయిపోయి ఉంటే మనం మర్చిపోయేవాళ్ళమేమో మేబీ. సో అట్లాగా ఆ స్పేస్లో ఎట్లా ఉండాలి, ఎలా చేయాలి, వెళ్ళగా వెళ్ళగా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండాలి, మనం ఎంతవరకు ఎటువంటి బట్టలు ఎటువంటి సూట్స్ ధరించాలి, అక్కడ దిగాలనుకుంటే ఏంటి, అక్కడ ఆక్సిజన్ ఉండదు, ఎంతవరకు ఆక్సిజన్ సిలిండర్లు క్యారీ చేయాలి, ఒకవేళ అక్కడే దాని మట్టుగా అది ఏదైనా ఇంధనాన్ని నింపుకునే మార్గం ఏమైనా ఉంటుందా. ఫస్ట్ వాళ్ళు డేర్ చేశాకే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అమెరికాలో కూడా దాని కూడా ఇంకా మళ్ళీ ఓన్లీ నాసా వాళ్ళు కాకుండా సైంటిస్టులు ఇట్లా రీసెర్చ్ చేసిన సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా వెళ్ళాలంటే
2 CR ఎంత అవుతుందని పెట్టారు. ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలంట చంద్రమండలంలోకి, లేదంటే అంగార గ్రహం మీద కూడా తీసుకెళ్లే ప్రపోజల్స్ కూడా ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. మేబీ అంటే అంత పెట్టుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటూ ఉండొచ్చు. అరే వెళ్తే తిరిగి వస్తామో లేదా అని పక్కన పెడితే, అరే ఒక్కసారి అక్కడికి వెళ్ళానరా, ఆ థ్రిల్ వేరు ఉంటుంది కదా. సో ఇంతకుముందు కూడా మీరు అన్నట్టు కల్పనా చావ్లా గారు వెళ్ళారు, మరి పాపం ఎంత ఇబ్బంది పడ్డారో, ఆక్సిజన్ లేక వాళ్ళ బాడీలు కూడా ఏం దొరకలేదు. సో ఇప్పుడు కూడా ఆవిడ్ని మళ్ళీ క్రూ డ్రాగన్ అనేదో పంపించి ఆ ఇంధనం నింపి అటునుంచి మళ్ళీ తీసుకురావడానికో, లేదంటే ఆ ఇంధనం సపోర్ట్ ఇస్తే వాళ్ళే తిరిగి వచ్చేలాగా చేస్తున్నారు. టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయింది. ఆ స్పేస్లో ఇప్పుడు అక్కడ ఏ యానకం అంటారు తెలుసు కదా, అంటే ప్రతిదీ మన మాట కూడా మీకు రీచ్ అవుతుందంటే గాలి అనే యానకం ద్వారా ప్రసారం అవ్వాలి. అక్కడ ఏమీ లేకున్నప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు సిగ్నల్స్ పంపించడం, వాళ్ళకి రీచ్ అవ్వడము, వాళ్ళు మళ్ళీ ఇక్కడికి ఫొటోస్ కానీ సిగ్నల్స్ కానీ పంపడం ఎంత ఆశ్చర్యపరే సంఘటన. ఆల్రెడీ ఒక వీడియో కూడా షేర్ చేశారు, అంటే ఇలా ఉన్నాను అని చెప్పేసి. అవును, అంటే చెప్పడం రేపు ఎలా ఉంటుందనే తెలియదు. ఈవెన్ రేపు ఇవాళ అని టైం కూడా వాళ్ళకి తెలియదు. మేబీ ఆ నీళ్ళు చూసుకుని ఒక ఈ రోజు ఈ డేటు దాని ప్రకారం చేంజ్ అవుతుంటే ఆహా ఇది మనం ప్రస్తుతానికి ఆగస్టులో ఉన్నామా అని. ఇప్పుడు ఈవెన్ పురాణాల్లో కూడా ఉంది, ఒకసారి మనం ఎక్కడి నుంచి వేరే స్పేస్లోకి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతే అక్కడికెక్కడికి మనకుండే సంవత్సరాల కాలం కూడా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకి అవేవి తెలియదు, టైంతో పని తెలియదు, ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి సెపరేట్ ఫుడ్ ఉంటుంది. ఈవెన్ మీరు చెప్పారు కదాక వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఏంటి పరిస్థితి, అట్లా ఎక్కడెక్కడ అన్ని తేలుతూ ఉంటాయి కదా, ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. సో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎంత గుండె ధైర్యం లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మాకు హెల్ప్ చేయండి అని చెప్పడం, వీడియో రిలీజ్ చేయడం, వెంటనే వీళ్ళు కూడా స్పందించి ఇంకో డ్రాగన్ క్రూ లాంటి కూడా పంపించి వాళ్ళని సేవ్ చేసి వచ్చే ప్రపోజల్ పెట్టడం టైం పడుతుంది, చిన్న విషయం కాదు. ఒకటి మళ్ళీ ఇది పంపించిన కరెక్ట్గా వే వరకు వెళ్ళాలి, అక్కడ వరకు వెళ్ళాలి. వీరు ఎక్కడైతే అంతరిక్షంలో స్పేస్లో తిరుగుతున్నారో దానికి ఇది కనెక్ట్ అవ్వాలిగా. వీళ్ళు పంపించేది కంటే ఇది ఇంకెక్కడికో వెళ్ళిపోతే, ఎప్పుడో స్పేస్లోకి వెళ్ళిపోయి ఇది వెళ్ళి దాన్ని ఏదైనా డ్యామేజ్ ఇస్తే కరెక్ట్గా వెళ్ళకపోతే. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఇస్రో వాళ్ళు చూడండి, పోలార్ శాటిలైట్ వెహికల్ని PSLV పంపించినప్పుడు కరెక్ట్గా కక్షలోకి వెళ్ళింది, వెళ్ళిందంటే అలా టిక్ టిక్ చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారి అప్పుడు కక్షలోకి వెళ్ళిందంటే అందరూ లేని సమ్మయ్యని ఉపయోగించుకుంటారు. మొన్న చంద్రయాన్ అది ఫెయిల్ అయినప్పుడు ఎంత డిసప్పాయింట్ అయ్యారు, ఇక అందరూ ఏమి లేరు కాబట్టి మనుషులు ఉంటే. ఎంత దేశాన్ని కబలించేసే వార్త కదా అది. సో ఇప్పుడు కూడా వాళ్ళు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని మళ్ళీ ఎలా సేవ్ చేయాలని, ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత టెన్షన్ ఉంటుంది, అసలు ఏంటిది మనం ముందే 10 రోజులకి తగ్గట్టుగా అన్ని పెట్టే పంపించాం కదా, దానికన్నా ఎక్స్టెండెడ్గా సబ్స్టిట్యూట్గా పెట్టే ఉంచాం కదా, ఇంకా ఏంటి పరిస్థితులు అనేది ఇప్పుడు చైర్మన్కి వాళ్ళకి దేశంలో దాని నుంచి డిజైన్ చేసిన అందరికీ ప్రెషర్ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకెంత ఉంటుంది, ఇంటి మళ్ళీ మనం భూమి మీదకి వెళ్తామా, మళ్ళీ మన వాళ్ళని చూస్తామా అని కూడా ఉంటుందిగా. డెఫినెట్గా అది ఒకసారి ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. బట్ గాడ్ గ్రేస్ వాళ్ళు మళ్ళీ హ్యాపీగా తిరిగి రావాలని కోరుకుంటాం. ఎగ్జాక్ట్లీ అంతే సార్, అంటే ఈవెన్ అందరు కోరుకునేది కూడా అదే. ఎందుకంటే ఫస్ట్ న్యూస్ రాగానే అందరూ భయపడ్డారు. ఇంకోటి ఏంటంటే పెద్ద కన్సర్న్, మీరు అన్నట్టు మన భారత సంతతి చెందిన వాళ్ళు, ఇంతకుముందు కల్పనా చావ్లా కానీ ఇప్పుడు సునీత విలియమ్స్ కానీ, పేరులోనే తెలుస్తుంది కదా ప్రవాస భారతీయులు అన్నట్టుగా. ఓకే సార్, థ్యాంక్ యూ.